చాలా బాగానే మాట్లాడారు అండ్ అన్ని ఆల్రెడీ కవర్ చేశారు, సో ఐ డోంట్ నో వాట్ టు సే. బట్ నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ ఇక్కడే వచ్చేందుకు అండ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ కాంటెస్ట్. సో మీతో కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ దిస్ నిజంగా అది నా ప్రాపర్ లైక్ ఫస్ట్ టైం సింగిల్ స్క్రీన్ థియేటర్ ఎక్స్పీరియన్స్. అండ్ నా ఇప్పుడు నాకు తెలిసింది కి ఎందుకు వై పీపుల్ ఆర్ సో క్రేజీ ఆఫ్టర్ సింగిల్ స్క్రీన్ థియేటర్. ఇప్పుడు సింపుల్గా టీజర్ చూసాను, అమేజింగ్ ఎక్స్పీరియన్స్, సమ్ వైబ్రేషన్ ఇన్ టు మై బాడీ ఇస్ అమేజింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఈ మూవీలో చాలా మంచి మెసేజ్ ఉంది అండ్ మెసేజ్ ఇన్ తెలుగు విత్ మెసేజ్ సందేశం ఉంది అండ్ అలాంగ్ విత్ మెసేజ్ చాలా యాక్షన్ అండ్ చాలా లైక్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి. సో మన డైరెక్టర్ చాలా చాలా బాగానే తీశారు మూవీ అండ్ మై డిఓపీ అండ్ ద హోల్ కాస్టింగ్ గ్రూప్ హెస్ పుట్ ఇన్ చాలా చాలా ఎఫర్ట్స్. సో ప్లీజ్ కమ్ ఆన్ 29th November అండ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ వీ ప్రామిస్ యూ దట్ యూ విల్ లవ్ ఇట్. ఎస్ ఎస్ వచ్చిన తర్వాత ఇప్పుడు సంతోష్ గారిని ఒక చెప్తాను. నేను చూస్తున్నాను కదా బయట సినిమాల్లో ఆ అమ్మాయి రచ్చగా సూపర్గా ఉంది. నేను చూసి ఇంత అందమైన హీరోయిన్తో నేను యాక్ట్ చేస్తానని చెప్పి నేనే షాక్ అయ్యాను. సో మీరు సినిమా దగ్గర రండి, వీళ్ళు ఎంజాయ్ చేస్తాను. అండ్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ వన్ మోర్ పర్సన్, ఎందుకంటే గీత ఇంట్రడ్యూస్ చేసిన ఐ వాంట్ ఇంట్రడ్యూస్ వన్ పర్సన్. నేను చాలా తక్కువ మంది ప్యాషనెట్ డైరెక్టర్స్ని కలుస్తాను, బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనెట్ డైరెక్టర్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనెట్ పీపుల్ హ్యావ్ సీన్ ఇన్ మై లైఫ్ ఈజ్ మై సంతోష్ భాయ్. నిజంగా అతను చేసిన కష్టం ఈ సినిమాకి అసలు మామూలు కష్టం కాదు. షార్ట్ 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 తీస్తుంటే మాకు అర్థమైంది కాదు ఏం తీశాడని చెప్పేసి. బట్ ఈరోజు సినిమా చూసిన తర్వాత, ట్రైలర్ చూసిన తర్వాత మాకు అర్థమైంది ఆయన ఏం చేస్తున్నారు. సో సంతోష్ భాయ్, ద మైక్ ఇస్ యువర్స్, ద మీడియా ఇస్ దేర్.